వెల్కమ్ టు న్యూస్ రివ్యూ, దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో ఏం వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూసుకుంటే ఈనాడులో తెరాసాకు తారక మంత్రం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియామకం, రాష్ట్ర అభివృద్ధి, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్న కేసీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా రాఫెల్పై వార్త చూస్తున్నాం. రాఫెల్ పై పిటిషన్ల కొట్టివేత, ఒప్పందంపై సందేహాలు లేవు, కాంట్రాక్టును రద్దు చేయాల్సిన అవసరం లేదు, ధరల పోలిక మా విధి కాదు, ఎన్ని విమానాలు కొనాలా మేము చెప్పలేం, అప్సెట్ భాగస్వామి ఎంపికను తప్పుపట్టలేం, ప్రత్యేక ప్రయోజనం కలిగిందనడానికి ఆధారాలు లేవు అంటూ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అదేవిధంగా రాజస్థాన్లో గెహ్లాట్, ముఖ్యమంత్రి అభ్యర్థిపై రాహుల్ నిర్ణయం, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్, ఛత్తీస్గఢ్ సీఎంగా సింగ్ దేవ్ని ఎంపిక చేసినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేస్తున్నప్పటికీ ఎటు సీఎం అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. సాక్షి ఒకసారి చూసుకుందాం. సాక్షిలో రాఫెల్ ఒప్పందం సక్రమమే, భారీ అవకతవకలు జరిగినట్లు కనిపించడం లేదు అంటూ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పని లేదు అంటూ కూడా ఒక కామెంట్ చేసింది. దానికి రియాక్షన్గా రాహుల్ గాంధీ మాట్లాడారు. అంబానీ మోదీ దోస్తీ నిరూపిస్తా, ఏదో ఒకరోజు వాస్తవాలు బయటకు వస్తాయంటూ రాహుల్ గాంధీ చేశారు, కామెంట్ చేశారు. దానికి అమిత్ షా రిప్లై ఇస్తున్నారు. కాంగ్రెస్కు ఈ తీర్పు చెంపపెట్టు, రాహుల్ చెబుతుంది అబద్ధమని తేలిపోయింది, ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా రాముడు వచ్చాడు, టీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, రాష్ట్ర కార్యవర్గ భేటీకి భేటీలో ఆమోదం అంటూ ఓ వార్త కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేద్దాం, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీలో కేసీఆర్, ప్రభుత్వంలో మంచి మంత్రివర్గం ఉంటుంది, సర్కారును నడిపేలా మనం సూచనలు ఇవ్వాలి, సంస్థాగతంగా పార్టీని పటిష్టపరచాలన్న ముఖ్యమంత్రి, మొత్తంగా పార్టీని మరింత ప్రక్షాళన చేసి మరింత పటిష్టం చేసే పనిలో కేసీఆర్ పడ్డట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో లోక్సభ ఎన్నికల తర్వాత పట్టాభిషేకం, తెలంగాణ సీఎంగా కేటీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులో విస్తృతమైన చర్చ, కొత్త మంత్రివర్గంలోకి కేటీఆర్ ఉండకపోవచ్చు, వీర విధేయులకే ఈసారి క్యాబినెట్లో అవకాశం, ఉప ముఖ్యమంత్రి పదవులకు ఇక స్వస్తి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా జైలుకు వెళ్తారా అంటూ కోర్టు క్వశ్చన్ చేసింది ఆఫీసర్స్ని. ఏకీకృత సర్వీస్ రూల్స్ కొట్టివేశాం కదా, మా తీర్పును అమలు చేయరేం, బాసులు చెప్పినట్లు ఆడుతున్నారు, ఉభయ రాష్ట్రాల విద్యాశాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ ఫీజుల మోత, 20 నుంచి 30% అదనపు బాధలు, సగటున 70,000 దాటొచ్చు, వచ్చే 3 ఏళ్లకు వర్తింపు, ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరగబోతున్నాయి, విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుంది. వెలుగు ఒకసారి చూసుకుంటే వెలుగులో అవును అతడే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కేటీఆర్ కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా గుండెలో ప్రసాదం తిని 11 మంది మృతి, మరో 56 మందికి అస్వస్థత కర్ణాటకలోని ఓ దేవాలయంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త. పార్టీనే ఫైనల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీయే ప్రభుత్వ నిర్ణయాలను డిసైడ్ చేస్తుంది, నేను కేకే జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటామంటూ కేకేను కూడా ఆయన తీసుకొని పోతున్నట్టుగా జాతీయ రాజకీయాల్లో బిజీగా పోతున్నామంటూ ఆయన కామెంట్ చేశారు. గెహ్లాటే పైలట్, రాజస్థాన్ కాంగ్రెస్ టీం ఓకే, సచిన్ డిప్యూటీ సీఎం పదవికి ఒప్పించిన రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో 3 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి.